అందరికి నమస్కారం అండి. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈ సినిమా నేను రాయడం నా దృష్టి కింద ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలామంది చాలా ఎక్కడో మనం చూసిన ప్రతిసారి, ఒక సంఘటన చూసిన ప్రతిసారి మనకి మాట్లాడాలి అనిపిస్తుంది. ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి తెలియదు. ప్రతిదానికి మాట్లాడితే దాని రాజకీయం బురద చల్లుతుంది దాని మీద. బట్ ఒక సినిమా ద్వారా ఒకళ్ళ బాధ చెప్పడం, కానీ మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి మార్పు మొదలవుతుంది, ఎక్కడి నుంచి ధైర్యం నింపచ్చు అన్న ఒక ఆలోచనతో కూడిన ఒక కథ. నేను దీనికి మాట్లాడడం అన్నది నిజంగా నా అదృష్టం. ఈ అదృష్టం నాకు ఇచ్చిన నరేష్ గారికి, డైరెక్టర్ ఏఆర్ మోహన్కి అండ్ రాజాకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మన నిమ్మకాయల ప్రసాద్ గారికి. సరే, మీరు చెప్పమన్నట్టు చెప్పానుగా, మీరు చెప్పమన్నట్టు చెప్పానుగా, షార్ట్ ఓకేగా. అలాగే ఈ సినిమాకి రాజా ఒక టీం సెట్ చేసుకున్నాడండి. వాళ్ళందరూ ఏం పెట్టాడో తెలియదు, అందరూ రాజా హిట్ అవ్వాలి, రాజా సినిమా హిట్ అవ్వాలి, ఫస్ట్ టైం కదా అని చెప్పి రాణం పెట్టి పనిచేస్తారండి. అండ్ ఎడిటర్ రామరెడ్డి గారు, కెమెరామెన్ శ్రీచరణ్ పాకల. సినిమా అయిన తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడుకునేది శ్రీచరణ్ పాకల. ఒక నిన్న సినిమా నేను చూసాను, చూసినప్పుడు బయటకు వచ్చి ప్రసాద్ గారు ఒకటే పెట్టా, దండం పెట్టేది సార్, లాస్ట్ 20 నిమిషాలు శ్రీచరణ్ దండం పెట్టేది సార్, ఏం కొట్టాడు సార్ అని చెప్పి పెట్టాను మెసేజ్. సో అంత అద్భుతంగా శ్రీచరణ్ వాళ్ళ టీమ్ డే అండ్ నైట్ ఈ స్టేజ్ మీద నుంచి నేను శ్రీచరణ్కి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నా. చిన్నప్పుడు ఎప్పుడో నేను సంగీతం నేర్చుకోవడం నాకు ఇష్టమేను, వయలిన్ అంటే నాకు ఇష్టం. ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళా పెద్ద ఆయన, ఆయన వయలిన్ కొనుక్కోమన్నారు, నేను కొనుక్కున్నాను, ఆయన చచ్చిపోయారు. దానివల్ల నేను మళ్ళీ సంగీతం జోలికి వెళ్ళలేదు. అంటే చాలా నష్టం అన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇన్నేళ్ల తర్వాత నా చేత ఒక పాట పాడించాడు నరేష్ గారు, ఆ పాట రాయమని ఎంకరేజ్ చేశారు. సో ఒక ప్రయత్నం చేశాను నేను, అది కూడా మీకు నచ్చుతుంది అనుకున్నాను. ఈ సినిమాలో మాటల గురించి మాట్లాడుతుంటే ఇవి రాసిన మాటలు కాదండి, దాంట్లో చేసిన పాత్రల భావాలు అంతే. ఆ పాత్రలు పడిన బాధలు కానీ ఆనందం కానీ ఆ పాత్రల్లో నుంచి వచ్చిన మాటలు తప్ప నేను రాసినవి కావు. అవి వాళ్ళ గొంతుల్లో నుంచి వచ్చినవి కూడా కావు, వాళ్ళ గుండెల్లో నుంచి వచ్చినవే. ఆ పల్లెటూరు జనం తాలూకు ప్రతి భావం చెప్పడానికి ట్రై చేశాం. అండ్ ఈ కథ ఒక అడవి, అడవి ప్రాంతం, అడవి జనం, ఇవేం కాదండి, మన కథే, మన జనం కథే. నేను మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నా, దేహం అంతా ఒకటే అయినా ఎడం చెయ్యి అంటే అందరికీ చిన్న చూపేరా, మనము మనుషులమే అయినా కొండవళ్ళం కదరా చిన్న చూపురా. అంటే ఆ బాధలోంచి ఒక ధైర్యం, ఆ ధైర్యంలోంచి ఒక తిరుగుబాటు, ఆ తిరుగుబాటులోంచి ఒక జయం, విజయం, ఇదే ఈ సినిమా. మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.